మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులందరూ కూడా అప్పుడు ఒక పార్టీకి అంటకాగి వేరే పార్టీల్ని, ప్రత్యర్థి పార్టీల్ని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు, ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. ఒక దశలో అయితే స్టేజ్ మించి మరీ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో పోసాని కృష్ణమురళి ఒకరు. ఈయన వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి గత 5 ఏళ్ళు కూడా అనుకూలంగా మాట్లాడుతూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే లోకేష్ గారు, ఇలా అందరినీ కూడా ఆయన టార్గెట్ చేస్తూ పదే 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 ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆయన విమర్శించేవారు. తాజాగా కేసులు పెడుతుండడంతో పోసాని కృష్ణమురళి, అదేవిధంగా రామ్ గోపాల్ వారి మీద కూడా, ఆయన మీద కూడా కేసులు నమోదాయి. ఇప్పుడు ఆయనకి తత్వం బోధపడింది. ఒక్కసారిగా ఆయన ఒక సచ్చీలుడిగా మారిపోయి, నాకేమి తెలియదు, అసలు రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎప్పటి నుంచి కూడా రాజకీయాల్లో అందరి గురించి మాట్లాడుతున్నాను, నేను ఒకరిని టార్గెట్ చేయలేదు, ఒకరికి అనుకూలంగా మాట్లాడేది అంటూ ఆయన నిన్న హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 1983 నుంచి నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను, చంద్రబాబుని గతంలో అనేకసార్లు పొగిడాను, చంద్రబాబు గారు ఓడిపోతే నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశాను, నా సినిమాకి సంబంధించి కూడా ఆయన ఆశీర్వాదం అందించారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక మీదట రాజకీయాల గురించి నా జన్మలో, నా జీవితంలో ఏ పార్టీ గురించి, అసలు రాజకీయాల గురించే మాట్లాడినట్టు పోసాని కృష్ణమురళి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే సోషల్ మీడియాలో విస్తృతంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారి మీద టార్గెట్ చేయాలి, ముఖ్యంగా వారందరినీ కూడా ఒక చట్టం పరిధిలోకి తీసుకురావాలి, ఒక యాక్ట్ను కూడా తీసుకొస్తామని, పీడీ యాక్ట్ను కూడా తీసుకొస్తున్నారు. అయితే గతంలో ఇష్టానుసారంగా తమకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడినటువంటి సినీ ప్రముఖుల్లో ఒకరు పోసాని. అయితే ఇప్పుడు పోసాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అందరూ కూడా, పోసాని కృష్ణమురళి ఇప్పుడు కూడా ఆయన చాలా స్ట్రైట్గా మాట్లాడుతుంటారు, చాలా నిజాయితీగా మాట్లాడుతుంటారని చెప్పే వాళ్ళకు, సో ఇప్పుడు పోసాని తోక ముడిచి యూటర్న్ తీసుకోవడం వెనక రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇదేంటి అని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. సో అసలు జీవితంలో రాజకీయం గురించి మాట్లాడినటువంటి పోసాని మీద మీరేమంటారో కామెంట్ చేయండి.